சத்தியம் 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 சர்வ சத்தியம் நீவே சர்வஜனுலகு நீவே காவாலி பிரதிநித்யம் சத்தியம் 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 சர்வ சத்தியம் நீவே சர்வஜனுலகு நீவே காவாலி பிரதிநித்யம் சத்தியம் மார்க்கம் ஜீவம் நீவையுண்ணாவுகா சத்தியம் மார்க்கம் ஜீவம் நீவையுண்ணாவுகா நிராச பிரதிகுலகு நீவே வெலுகுவுகா நிராச பிரதிகுலகு நீவே வெலுகுவுகா சத்தியம் 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 சர்வ சத்தியம் நீவே వెల్కమ్ టు సర్వసత్యం మినిస్ట్రీస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సర్వసత్యం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా శుభాభివందనములు. ఈ యొక్క సర్వసత్యం టీవీ మినిస్ట్రీస్ని స్థాపించిన కీర్తిశేషులు రెవరెండ్ ఎన్ పావని జేమ్స్ గారు డిసెంబర్ నెల 2017 23వ తారీఖున సువార్త చేస్తూ ప్రభు పిలుపునందుకొని దేవుని రాజ్యానికి వెళ్ళిపోయి ఉన్నారు. వారి కుమారులుగా మొదటి వాణిగా నేను రాబర్ట్ రైక్స్ మరియు మా యొక్క బ్రదర్ విలియమ్స్ తను యుఎస్ నుండి ఎంఎస్ చేసి ఉన్నాడు. నేను ఎంఫార్మసీ చేసి దేవుని సేవలో వాడబడుచున్నాం. కావున ఈ మినిస్ట్రీస్ని స్థాపించిన మా అమ్మగారు రెవరెండ్ ఎన్ పావని జేమ్స్ గారు కీర్తిశేషులు వారి యొక్క ఈ పరిచర్యని కొనసాగించాలని ఆశిస్తున్నాం. కాబట్టి మీ సహకారాన్ని మరియు ప్రార్థనా సహకారాన్ని అందించి ఈ యొక్క మినిస్ట్రీస్ని ముందుకు నడిపించవలసిందిగా, ఇంకా అనేక చోట్ల మా యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు అనేక రాష్ట్రాలు వ్యాప్తి చెందినట్లు, అనేక మందికి ఆదరణగా ఈ మినిస్ట్రీస్ ఉండినట్లు ప్రార్థన చేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. మా యొక్క పరిచర్యలు గుంటూరు పట్టణంలో ఆరంభించబడి ఉన్నవి. ఇమ్మాన్యుయల్ సర్వసత్యం మినిస్ట్రీస్ ద్వారా 4 మందిరాలు నడిపించబడుతున్నాయి. అనేక మంది పేదవారి మధ్య మరియు అనేక మందిరాలు కట్టాలని దేవుడు మాకిచ్చిన దర్శనంలో మీ వంతు సహకరించండి. ఇంకా అనేక చోట్ల ఈ సువార్త తెలియబడని ప్రజలకి, గ్రామాలకి తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నాం. అనేక సువార్త సభలు ఆర్గనైజ్ చేయాలని ఆశపడుతున్నాం. మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సర్వసత్యం అను మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని నామమున శుభాభివందనలు. మీ అందరు బాగున్నారా? అయితే మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మేము ప్రార్థిస్తున్నాము. మీ యొక్క ఉత్తరాలు చూస్తున్నాము, మీ యొక్క ఈమెయిల్స్ చదువుతున్నాము, మరియు మీ యొక్క ఫోన్ కాల్స్, మీరు రాసిన ప్రతి అంశానికి, మీరు చేసిన ఫోన్ కాల్స్కి మేము మా ప్రేయర్ టేబుల్లో ప్రార్థిస్తున్నాము. మనం ఈ దినము వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. బైబిల్లో ఒక స్త్రీ తన అత్తకి దేవునికి వాగ్దానం చేసి ఎలా ఆశీర్వదించబడిందో మనం తెలుసుకుందాం. ఆ స్త్రీ ఎవరంటే రూతు. రూతు తన యొక్క అత్తకి, నయోమికి, దేవునికి వాగ్దానం చేసి తన జీవితంలో ఎలా ఆశీర్వదించబడిందో మనం ఈరోజు తెలుసుకుందాం. దానికి వాక్యభాగంలోకి వెళ్ళిపోదాం. రూతు గ్రంథము 1:16-17 చదువుకుందాం. రూతు గ్రంథము 1:16-17. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణ తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, వాక్యం చెప్పవచ్చుండగా ప్రభా, నీవు నా ద్వారా మాట్లాడను ప్రభా, నీ దాసుడు ప్రభా. సిద్ధపడి ఉండగా నీవు ప్రతి బిడ్డతో మాట్లాడినైనా, బిడ్డలకి ఏ విధంగా అర్థమయ్యే రీతిలో వివరించడానికి నీవు ఉండి మాట్లాడి ప్రభా. ప్రతి హృదయాన్ని తట్టమని, తెరవమని, నీ కృప చూపించమని యేసునామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే మనము ఈ రూతు గురించి మనము కొంత, ఈ రూతు ఎవరన్నది, ఆ స్త్రీ ఏంటి, ఆ స్త్రీ గొప్పతనం వలన ఈరోజు మనకి బైబిల్ ఉన్న 66 పుస్తకాల్లో ఒక పుస్తకంగా వ్రాసి ఉన్నారు. ఆమె యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుందాం మనం. అదేవిధంగా బైబిల్లో కొంతమంది
స్త్రీలు ఎస్తేరు ఇలా కొంతమంది వ్రేల మీద మనం లెక్క పెట్టచ్చు. ఆ స్త్రీల యొక్క జీవితాల గురించి పుస్తకాలు రాశారు. అంటే వారు ఎంత గొప్ప స్త్రీలో మనం తెలుసుకోవాలి. అటువంటి జీవితాలు తెలుసుకొని మనం కూడా ఏంటంటే ముందుకు వెళ్ళి వారి ప్రకారం జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందాం. అయితే ఈ రూతు గురించి మనం కొంత తెలుసుకుందాం, ఎవరు ఏంటి అన్నది. అయితే యూదా బెతలహేం అనే దేశంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం యజమాని పేరు ఎలిమెలెకు. ఎలిమెలెకుకి భార్య నయోమి, ఇద్దరు కుమారులు మహులోను కిలియోను. అయితే వీరు బెతలహేము ప్రాంతంలో చాలా ఆనందంగా వారి జీవితాన్ని ఈ కుటుంబం గడుపుతూ, వారికి బెతలహేములో కరువు వచ్చినప్పుడు వారేం చేస్తారంటే వీరందరూ ఈ కరువును దేవుడు ఆ బెతలహేములో కరువు ఎందుకు తీసుకొచ్చాడంటే దేవుని ప్రణాళికలో వారు సరిగ్గా జీవించినందుకు దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఆ యొక్క బెతలహేము ప్రాంతానికి కరువు ఇచ్చినప్పుడు వీరేం చేస్తారంటే వీరిద్దరూ వీరి కుటుంబం కలిసి దేవుని యొక్క సన్నిధి, బెతలహేం అంటే రొటెలేళ్ళు, దేవుని యొక్క సన్నిధి ఎల్లవేళ్ళు అక్కడ ఉంటుంది, దేవుని యొక్క సన్నిధిని వీళ్ళు విడిచిపెట్టి వాళ్ళు ఆ యొక్క క్షణికాలము దేవుడు ఎందుకో వారికి కరువు ఇచ్చాడో తెలుసుకోకుండా వారు ఆ యొక్క కరువు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నించి పక్కన ఉన్న మోయాబ్ అనే ప్రాంతానికి ఈ కుటుంబం ఎలిమెలెకు కుటుంబం నయమతి కలిసి వెళ్ళిపోతారు. అయితే వారేంటంటే ఆ ఆ ప్రక్క ప్రాంతం, ఆ యొక్క మోయాబ్ అనే ప్రాంతం ఏంటంటే అన్యులు, వారు దేవుని ఎరగని బిడ్డలు. అయితే ఆ మోయాబ్లో ఉన్న ఈ యొక్క ప్రాంతంకి వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ బాగా సమృద్ధి ఆహారం ఉందని తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి అన్యులైన కూడా యూదులు ఏంటంటే చాలా దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకించబడిన వారు. కానీ వీరు ఏం చేస్తారంటే వారు ప్రత్యేకించిన జనాంగం అని ఎరిగి ఉండి కూడా అన్య దేశానికి బయలువెళ్ళటానికి వాళ్ళు ప్రయాణమైపోయి ఆ పక్క దేశాన్ని అన్య దేశానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఆ యొక్క అక్కడ ఆహారం తింటూ వారితో కలిసి జీవిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టి జీవిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా ఏంటంటే బైబిల్ రాసిన రీతిగా ఈ రూతు గ్రంథంలో ఈ యొక్క ఎలిమెలెకు నయోమికి ఇద్దరు కుమారులు మహలోని కిలియోను అన్నారు. వారు యుక్త వయసుకు వచ్చారు. పెళ్లి వయసుకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వారు ఆ స్థానంలో కూడా ఆ స్థితిలో కూడా మా యొక్క జాతి ఏంటి, మేము ఎవరు అనేది మర్చిపోయి, మేము యూదులము ప్రత్యేకించడం మర్చిపోయి వారి దేశమునకు వెళ్ళి వాళ్ళ కోడలను వెతుక్కోకుండా వారు ఉన్న మోయాబ్ దేశంలోనే అన్య దేశంలో ఏం చేస్తారంటే కుమారులు ఇద్దరికి వివాహం చేస్తారు. వివాహం చేసినప్పుడు ఇద్దరు పెద్ద కుమారుడికి ఓర్ఫా అనే అత ఆమెని, చిన్న కుమారుడికి రూతు అనే ఆమెని, చిన్న కోడలను పెళ్లి చేస్తారు. వారు కూడా అంజులు అనమాట. అయితే వీరిలా కాలం గడుపుతున్నారు. ఏమవుతుందంటే ఎలిమెలెకు తను చనిపోతాడు. అదేవిధంగా ఈ వివాహాలైన తర్వాత కొన్ని దినాలకి, కొన్ని సంవత్సరాలకి వాళ్ళ యొక్క కుమారులు, నయోమి కుమారులు మహలోని కిలియోను కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే వారు చనిపోయినప్పుడు నయోమి ఒంటరిది అయిపోద్ది. నయోమి ఎవరంటే ఆ కుటుంబంలో పురుషులు అనేవారు లేరనమాట. నయోమి, తన ఇద్దరు కోడళ్ళు ఓర్ఫా, రూతు ఇద్దరు ఉంటారనమాట. అయితే రూతు ఏం ఆలోచిస్తుందంటే తన జీవితాన్ని, వారు అప్పటికే 10 ఏళ్ళు అవుతుందనమాట. తను వాళ్ళు యూదా బెతలహేమును విడిచేసేసి మోయాబ్ దేశానికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అయితే ఆ 10 ఏళ్ళుగా అయినప్పుడు వాళ్ళప్పటికి తన యొక్క పూర్వకాలంను గుర్తు చేసుకుంటుంది. అయ్యో నేను ఎవరిని, తన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి చూసుకుంటుంది నయోమి అని తను గుర్తు చేసుకున్నట్టే, నేను ఒక యూదా జాతీయురాలిని, నేను నా దేవుణ్ణి విడిచిపెట్టడం వలన, నా యొక్క ఏకదేవుణ్ణి, నా యొక్క ప్రత్యేకించబడిన నా దేవుణ్ణి నేను యెహోవాను విడిచిపెట్టడం వలన నాకు ఈ యొక్క ఉగ్రత నా యొక్క కుటుంబం పైకి వచ్చిందని తను తెలుసుకొని ఏం చేస్తుందంటే తను చెప్తుంది, యెహోవా నాకు విరోధాయని ఉంటుంది. మనం 1 అధ్యాయం చూసుకుంటే తన యొక్క గుర్తెరిగి ఏం చేస్తుందంటే తను, ఓకే నేను తిరిగి నా ప్రాంతానికి వెళ్ళిపోవాలని తను ఏమిటంటే అప్పుడు తెలుసుకుంటుంది అనమాట. బెతలహేంలో బాగా సమృద్ధి ఉన్నదని, మోయాబ్ దేశంలో ప్రాంతంలో విని దేవుడు దీవించాడు మళ్ళా బెతలహేమునని తను ప్రయాణమే వెళ్ళిపోదామని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే తనతో పాటు తన కోడళ్ళు కూడా బయలుదేరతారు. బయలుదేరినప్పుడు ఏంటంటే వారిద్దరు వస్తున్నప్పుడు కూడా సగం కొద్ది దూరం వెళ్ళినాక వాళ్ళు చెప్తుంది, అమ్మా యూదాలో యూదా జాతిలో ఒక సాంప్రదాయం ఉంది. ఏం సాంప్రదాయం అంటే ఒక కుటుంబంలో ఒక భర్తకి భార్య పిల్లలు ఉన్నప్పుడు, ఒక కుటుంబం ఉందనుకోండి, అత్తా కోడళ్ళు వాళ్ళ యొక్క కుమారులకి పెళ్లి చేసినప్పుడు ఆ కుమారులు చనిపోయినప్పుడు ఆ కోడలకి ఏం చేస్తారంటే, ఈ అత్త మామ ఏం చేస్తారంటే ఇంకో కుమారుడు ఉంటే, ఆ చిన్న కుమారుడు కానీ పెద్ద కుమారుడు కానీ పెళ్లి కాని వారు ఉంటే ఆ కోడలను తీసుకెళ్ళి వాళ్ళకి పెళ్లి చేస్తారు. అది యూదా యొక్క సాంప్రదాయం. అలా ఎంతమంది, సపోజ్ ఉదాహరణకి మొదటి కుమారుడికి పెళ్లి చేసినప్పుడు అతనికి ఒక కోడ అతని భార్య వచ్చినప్పుడు ఆ మొదటి కుమారు చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఏం చేస్తారంటే రెండో కుమారుడికి పెళ్లి కాకపోతే ఆ యొక్క మొదటి కోడలను తీసుకెళ్ళి రెండో కుమారుడికి పెళ్లి చేస్తారు. అలా రెండు కుమారుడు ఒకవేళ చనిపోతే మూడో కుమారుడికి, అలా వారి సాంప్రదాయం అదనమాట. అలా చేసినప్పుడు ఏంటంటే అలా చేస్తారు. కాబట్టి ఇక్కడ నయోమికి ఇంకా కుమారులు లేకపోయేసరికి ఆమె చాలా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది. అయితే ఏం చెప్తుందంటే, అమ్మ కోడలు ఇద్దరు కూడా బయలుదేరి ఆమెతో పాటు యూదా బెతలహేంకి వస్తున్నప్పుడు, అమ్మ నాతో రావద్దు మీరు, ఎందుకంటే నా కుమారులు లేరు, నేను మీకు న్యాయం చేయలేను.
అయితే మీరేం చేస్తారంటే నాకు ఎవరు లేరు కాబట్టి మీరు మీ యొక్క ఈ దేశంలో నుండిపోయి మోయాబ్ దేశంలో మీ యొక్క కుటుంబాలకి మీ యొక్క గృహాలకు మీరు పుట్టిన గృహాలకు వెళ్ళిపోయి మీ దేవుళ్ళతో మీరు ఆనందించడం చెప్పినప్పుడు ఏమవుతుందంటే పెద్ద కోడలు ఓర్ఫాన్ చేస్తుంటే నయమిని ముద్దు పెట్టుకొని తను వెళ్ళిపోతుంది. చిన్న కోడలు రూతు ఏమంటుందంటే మనం చదువుకున్న రీతిలో 16:17 వచనాల్లో ఏముంటుందంటే అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలనుకొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, నీవు అక్కడనే పాతి పెట్టబడదను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించని ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగాక. అయితే ఏం చేస్తుందంటే నయోమి వెళ్ళిపోయినప్పుడు ఈ రూతు ఏం చేస్తుందంటే ఒక వాగ్దానం చేస్తుంది తన అత్త అయిన నయోమికి, దేవునికి. దేవుణ్ణి మధ్యలో పెట్టి యెహోవా నామమున నేను ఒక వాగ్దానం చేస్తున్నాను, నువ్వు వెళ్ళే చోటకి నేను వెళ్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నువ్వు ఏం చేస్తే అదే చేస్తాను, నువ్వు ఏది తింటే అదే తింటాను, మరణం తప్ప మన ఇద్దరిని ఏదైనా ప్రత్యేకించినట్లా నన్ను నిన్ను ప్రత్యేకించినట్లా యెహోవా నాకు ఏమైనా, నీ దేవుడైన యెహోవా. అయితే ఇక్కడ మన గొప్ప సత్యమని తెలుసుకోవాల్సింది ఏంటంటే తను వాగ్దానం చేసింది. ఆ వాగ్దానానికి ముందు ఏంటంటే తను యెహోవాని గుర్తెరిగింది. ఈ రూతు ఏంటంటే దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి దేవుడు తన గురించి తన అత్తకి జరిగిన సంగతిని తను వివరించినప్పుడు తను ఎవరు, తన జాతి ఏంటి అన్నది, ఆ సంగతి జరిగినప్పుడు ఎవరైనా తన కుటుంబంలో వివరిస్తారు. అప్పుడు వాళ్ళ కోడలకు వివరించినప్పుడు రూతు ఆ సత్యాన్ని గుర్తెరుగుతుంది, ఓహో యెహోవా యొక్క దేవుడు గొప్పవాడు, ఏకదేవుడా అని తన గుర్తెరిగి ఏంటంటే తన హృదయంలో యెహోవా యొక్క ప్రేరణ, తన యొక్క ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి దేవుడు తన హృదయాన్ని తెరిచి తనకు అర్థమయ్యే రీతిగా దేవుడు రూతుకి వివరించిన దేవుడు తెలుసుకున్న దేవుడు తన హృదయంతో మాట్లాడినప్పుడు తను కూడా ఏం చేస్తుంది అంటే తను బయలుదేరి ఈ వాగ్దానం చేస్తుంది, నేను ఏమంటే వచ్చేస్తానని 16:17 వచనాల్లో ఒక వచనంలో వాగ్దానం చేస్తుంది. వాగ్దానం చేసినప్పుడు ఏంటంటే తను వెంట వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రూతు ఈ వాగ్దానం ప్రకారం జీవించిందా లేదా, ఒకవేళ జీవించి ఉంటే ఎలా ఆశీర్వదించబడింది మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఏంటంటే ఈ రూతు తన అత్తమ్మడి పడి వచ్చేసేసి ఇక్కడ బెత్లెహేమునకు వచ్చేస్తుంది అనమాట. ప్రయాణమే వచ్చేసినప్పుడు వారు అందరూ ఇక్కడ చాలామంది గుర్తెరిగి అయ్యో నయోమి నువ్వు చాలా 10 నువ్వు వెళ్ళిపోయి నువ్వు బ్రతికున్నావు ఇంకా అని తను తెలుసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ వచ్చేసేసి అక్కడ బెత్లెహేమ్లో వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. వారికి గృహము లేకపోయినా కూడా అక్కడ నివసిస్తూ అక్కడ వాళ్ళు ఆదరించి నివసిస్తూ ఉంటారు ఈ రూతు నయోమి. అయితే ఇక్కడ ఏంటంటే తన ఏం చెప్పి తన ముందు వాగ్దానం చేసింది కదా, నువ్వేం చేస్తేనే నువ్వేం చెప్తేనే అది కూడా అదే చేస్తానప్పుడు సరే అత్త ఏం చెప్తుందంటే అమ్మ ఇది కోతకాలం కాబట్టి ఏం చేస్తావంటే ఇక్కడ పక్క పొలాలకు వెళ్ళు. యువత జాతులు ఏంటంటే పొలాల్లో ఏంటంటే ఆ యొక్క పొలాల యజమానులు ఏంటంటే కోత సమయానికి వచ్చినప్పుడు పన్నోళ్ళు కోత కోస్తా లాస్ట్ ఆఖరి దాంట్లో ఏం చేస్తారంటే వదిలేస్తారు ఆఖరి పంటని. ఆఖరి పంటని వదిలేయటమా లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని గింజలు వాళ్ళు కోత కోస్తున్నప్పుడు సపోజ్ ఒక చెట్టుకి 100 అనుకోండి 90 కోసి ఒక 10 వదిలేస్తారు. ఎందుకంటే ఇలాంటి పేదవారు వచ్చి వాటిని కోసుకుంటారు. కానీ అప్పుడు ఎవలు ఏంటంటే మనకు గోధుమలు ఎలానో ఎవలు కూడా యూదులు అలా తింటారనమాట. అయితే ఏంటంటే ఇక వాళ్ళ యూదా జాతులు ఏంటంటే చెప్పిన రీతిగా వాళ్ళు ఎవలతో రొట్టెలు చేసుకుంటారు, ధనవంతులు అయితే గోధుమలతో రొట్టెలు చేసుకుని తింటారు. ఇప్పుడు మనం ధనవంతులు పేదవారు ఎలానో, ధనవంతులు మంచి కాస్ట్లీ బియ్యం తింటారు, పేదవారు కొంచెం తక్కువ రేటు బియ్యం. అలానే ఏంటంటే యూదా జాతిలో ధనవంతులు గోధుమలతో రొట్టెలు చేసుకుంటారు, పేదవారు ఎవలు. అయితే ఆ ఎవల పొలంలోకి వెళ్ళి రూతు నయమి చెప్తుంది అనమాట రూతుకి, అమ్మ నువ్వు వెళ్ళి ఇక్కడ పంటకాలం కాబట్టి నువ్వు ఆ పంట కోసం వాళ్ళు వెనకాలను వెళ్ళు, వాళ్ళు కొంచెం వదిలేసిన ఒక ధాన్యాన్ని తీసుకొచ్చి మనం గడుపుదామని జీవనం చెప్పినప్పుడు వారు ఏంటంటే రూతు వెళ్ళిపోయి తన అత్తమారు చెప్పినట్లు వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే దేవుని చేరు ప్రణాళికలో ఉంది కాబట్టి ఇతను ఏంటంటే రూతు ఇక్కడ తన వాగ్దానం చేసిన ప్రకారము యెహోవాకు లోబడుతూ ఆ వాగ్దానం ప్రకారం జీవిస్తూ అత్తమాట వింటూ దేవునికి ప్రకారం దేవుని గురించి తెలుసుకుంటూ ఇంకా దేవుని ప్రకారం జీవిస్తూ తను వెళ్తుంది కాబట్టి అయితే అత్త చెప్పినట్లు వెళ్ళి ఒక పొలంలో తను ఎవరు ఎవరుకోవడానికి గింజలు వెళ్ళినప్పుడు ఆ పొలం ఎవరంటేదంటే బోయాజు. మనం తరగతి కిందకి వెళ్ళి మీరు తదుపరి అధ్యాయాలు చూసుకోండి 2, 3, 4 చాలా మీకు ఇంట్రెస్టింగ్ కూడా చదువుకోండి. అయితే ఏముంటుందంటే ఆ పొలం ఎవరంటే బోయాజు. బోయాజు పొలంలోకి వెళ్ళినప్పుడు ఈ స్త్రీ తెలియక ఆ పొలంలోకి వెళ్ళి పంట ఏరుకుంటున్నప్పుడు ఆ బోయాజ్ చూస్తాడు. చూసి ఎవరు ఈమె ఆ పని వాళ్ళని అడుగుతారు, ఆ పని వాళ్ళకున్న యజమాన్ని అడుగుతారు, అయ్యా ఈమె ఎవరు, ఈ స్త్రీ వెనకాల ఏరుకుంటా వస్తుంది అని అడిగినప్పుడు వారు చెప్తారనమాట, ఈ స్త్రీ పలానా ఆమె పలాని నయోమి, మన కాలంలో ఇక్కడ ఎలిమెలకు వంశానికి చెందిన నయోమి, ఆమె యొక్క కొడలు ఈమె ఎవరంటే అన్యురాలు, ఆమె యుక్త వయసులో ఉన్నది అని చెప్తారనమాట. ఆమె గురించి వివరిస్తారంత. వివరించినప్పుడు అతను ఏం చేస్తారంటే అవునా ఇతను ఈమె అన్యురాలైన కూడా ఈ యూదా దేశానికి వచ్చి ఈ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆమె గురించి తెలుసుకొని ఏం చేస్తారంటే అయ్యా ఈ పనివారికి అతను పంట కోసే పనివారికి అధికారికి చెప్తాడు, ఆ పనివారికి చెప్పు ఆ ఒక్కొక్క గుప్పుడు మీరు అలా కింద వేస్తా పోండి, కోసుకొని వెళ్ళేటప్పుడు కింద వేస్తా వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆమె వేరుకుంటుందని చెప్పినప్పుడు ఏంటంటే వారు ఆ పని వారు అదేవిధంగా బోయాజ్ చెప్పినట్లు దేవుడు ప్రణాళికల రూతు ఉంది కాబట్టి బోయాజు హృదయాన్ని కూడా దేవుడు తెలుసు. బోయాజు చాలా భక్తిపరుడండి, దేవుని ఎరిగిన వాడు కనుక దేవుని ప్రేమ చూపిస్తాడు. ఆమె వేరుకుంటూ వెళ్ళిపోద్ది, అలా వేరుకుంటూ వెళ్ళిపోతూ తన ఇంటికి వెళ్ళిపోయి తన అత్త చెప్పినట్లుగా తన అత్తకి తను వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే రూతు ఏంటంటే నయం ఏం చేయాలనుకుంటుంది అంటే అయ్యో ఈమె
తను పురుషుని ఎరిగినది ఒంటరిగా జీవిస్తున్నది తనకి యవన వయసులో ఉన్నది ఒక న్యాయం చేయాలనుకుని నయోమి ఏం చేస్తానంటే తన ఆ కోడల రూతుకు చెప్తుంది, అమ్మా నువ్వు బోయాజ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తావు అంటే బోయాజ్ అని నువ్వు ఒక పంటలు ఏరుకున్నావు కదా, అతని కోత సమయంలో ఏం చేస్తారంటే వాళ్ళు ఆ కోత దగ్గర వాళ్ళు పడుకుంటారు, పడుకుని ఆ గింజల్ని వాళ్ళు ధాన్యాలని వడగడతారు. అప్పుడు నువ్వేం చేస్తావంటే అతను పడుకున్నప్పుడు అతని కాళ్ళ మీద గుడ్డ తీసి అతని కాళ్ళ మీద పడు, అప్పుడు ఏంటంటే అతను నిన్ను ఆదరించి నేను చేర్చుకుంటాడు. ఆ విధంగా అత చెప్పినట్లు నయోమి ఏంటంటే నయోమి చెప్పినట్లు రూతు వెళ్ళి తన కాళ్ళ మీద పడి ఒక రాత్రి అప్పుడు చెప్పినప్పుడు బోయాజ్ ఉలికి పడి లేస్తాడు. లేచి ఎవరమ్మా నువ్వు అని చెప్పినప్పుడు నేను ఇలా నీ యొక్క పొలంలో ఏరుకున్న పరక చివరి దాన్ని మిగిలిపోయి ఏరుకున్న రూతునని చెప్పినప్పుడు అతను తర్వాత తన చెప్పినప్పుడు అలా దానికి అర్థం ఏంటంటే అలా పడినప్పుడు నువ్వు నన్ను ఆదరించు నన్ను పెళ్లి చేసుకుని దానికి అర్థం అంటే యూదా జాతులు. అయితే తను ఏంటంటే తనకు నీకు వరుస ఇంకో అతను ఉన్నాడమ్మా అతని దగ్గరికి వెళ్దాం అతని దగ్గరికి వెళ్ళి అతను కాదంటే నేను చేసుకుంటాను తప్పక నేను ఆదరిస్తాను నువ్వు అమ్మ కాళ్ళ మీద పడ్డ కదా అని. అతను ఏం చేస్తాడంటే అతను ఆ యొక్క వరుస తనకి ఇంకొక వాళ్ళ ఆ యొక్క ఎవరైతే రూతు యొక్క మామ వంశం ఎలిమెలికి వంశంలో ఉన్నవారిని అతను తీసుకెళ్ళినప్పుడు అతను వద్దంటాడు వద్దని. నెక్స్ట్ ఏంటంటే బోయాజు చేసి తనని ఆదరించి తను పెళ్లి చేసుకుని తను ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు రూతును తీసుకువెళ్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ తను 16-17 వచనాల్లో 1వ వచనం రూతు చేసిన వాగ్దానం ప్రకారం దేవునికి తన అత్తకి వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ప్రకారం తను యెహోవాను జీవించింది కాబట్టి తను అలా జీవించి ఏమవుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది దేవుని తన ప్రణాళికను తన జీవితం నెరవేర్చగలిగాడు. ఒక ఉన్నతమైన స్థానం ఒక ధనవంతుడికి ఆ యొక్క బెతలెహేము ధనవంతుడైన బోయాజుకు దేవుడు తను వివాహం చేసుకోవడానికి సహాయం చేసి తను ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది యెషయా గ్రంథము 40:31 వచనం చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతురు. అయితే ఇక్కడ నయోమి ఇక్కడ రూతు ఏంటంటే తను వాగ్దానం చేసి తన వాగ్దానం ప్రకారం వారి మాట వింటూ తను ముందుకు వెళ్తుంది. యెహోవా కొరకు యెహోవా గురించి తెలుసుకుంటూ ఎదురు చూస్తుంది కాబట్టి దేవుడు తను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాడు. ఆ స్త్రీ గురించి మనం తెలుసుకున్నాము. ఆ స్త్రీ గురించి బైబిల్లో లిఖించబడింది ఒక గ్రంథంగా ఒక పుస్తకంగా పెట్టబడింది. కానీ నీవు నేనేంటంటే దేవుడు మన జీవితంలో అనేక మంది ఏంటంటే మనం ఉదాహరణకి నూతన సంవత్సరంలో అనేక మంది వాగ్దానాలు చేస్తారు. దేవుడు ఇచ్చే వాగ్దానాలు కాబట్టి మనం ఉదా వాగ్దానాలు చేస్తాం. అయ్యా నేను రక్షణ పొందని సంవత్సరం బాగా ప్రార్థన చేస్తానని వాగ్దానం చేస్తాం. కానీ మనం ఏంటంటే ఒకటి రోజు ప్రార్థన చేస్తాం, 2 వారాలు ప్రార్థన చేస్తాం, 3 వారం అరగంట చేస్తాం, 4 వారం అసలు మర్చిపోతాం దేవుడిని. ఆ విధంగా ఏంటంటే నీవు నేనేంటంటే మనం దేవునికి వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం ప్రకారం జీవించి దేవునికి ఒక ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చుకొని మనం ఆయనకి ఏ స్థానంలోకి నిన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నాడో ఆ స్థానంకి మనం ఎదుగుదాము. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం చేద్దాం. ఆయన పరలోక రాజ్యాన్ని కొరకు వారసులం అవుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఇంతవరకు నువ్వు రూతు ద్వారా మాతో మాట్లాడిన విధానం కొరకు అందాలి తండ్రి. ప్రభా మేమందరము ఈ రూతు వల్ల జీవించడానికి సహాయం చేయను అన్నాలే. తను ఏ విధంగా వాగ్దానం చేసి తన అత్తకు నీకు వాగ్దానం చేసి తను నీ యొక్క ఆశీర్వాదాలు పొందిన మీ అందరూ ఆశీర్వాదాలు పొందడానికి సహాయం చేయమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. అలా ఒక్కొక్క డబ్బు లేదు కదా, డబ్బు ఉంటే కోటి మంది గుంటూరులో అని ఒక్కొక్క పని మేమే చేస్తున్నాం. ప్రభువుని అడుగుతున్నా, ప్రభు వద్దన్నానయ్యా, ఎందుకయ్యా నన్ను చేయమంటావు? కుటుంబంలో సహకారం లేదు, సంఘంలో సహకారం లేదు. ప్రిమే దేవుని బిడ్డలారా, అలా ప్రభు ఆ కూటాలు ఆరంభించాక అద్భుతంగా ప్రజలు వచ్చారు. గుంటూరు సిటీలో 2వ రోజు వర్షం తుప్పర్లు పడతాయి చెప్పాను. నాకంటే ముందు రాబర్ట్ రైక్స్ మాట్లాడుతుంది, ప్రభువా నీకు చెప్పాను నేను వద్దయ్యా అని. వర్షం పడుతుంది, ప్రజలంతా హేళన చేస్తారు నన్ను, తుప్పర్లు పడుతున్నాయండి. అవే తుప్పర్లు 2 గంటలు ప్రజలు వాక్యం విని స్వస్థత బలదనలై చక్కగా పచ్చిక మీద కూర్చున్నాడు. రాత్రి వేళ లైటింగ్లు, భోజనాలు, కుటుంబాలు కూర్చొని తింటున్నారు. ఎంత ఆనందించాను నిజంగా, ఎంత గొప్ప దేవుడు అయ్యాను. వాన పెరగనిలా తరగనిలా తుప్పర్లే పడుతున్నాయి. కొన్ని గంటలు ఆపేశాడు. 3 రోజు వర్షం లేదు, ఇప్పటివరకు లేదు. రాత్రి కురిసింది వర్షం గుంటూరులో, హైదరాబాద్లో, 7 జూలై. దేవుడు అలుపులు నిన్నుకుంటాడు. నేను చాలాసార్లు అంటాను, నన్ను ఎందుకు చేయమంటావయ్యా? గుంటూరులో ధనవంతులు ఉన్నారు, బోసుగారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమందో ధనవంతులు ఉన్నారు, వాళ్ళని అడగరాదయ్యా, నన్ను చేయమంటావేంటయ్యా? ఆరోగ్యం లేని దాన్ని, డబ్బు లేని దాన్ని, ధనంతో ఎప్పుడు కార్యాలు జరగవు. విశ్వాసంతోనే కార్యాలు జరుగుతాయి. ఆ మహోత్సవాలు మహోత్సవాల్లాగా జరిగినాయి. దేవుడు కార్యం జరిగించాడు. ఇప్పుడు ఏలీషా వచ్చాడు బయటికి. ఇస్రాయిల్ మోషేతో అన్నాడు, మోషే ఆ మురికి కర్రను కింద పడేసావు కదా, పడేసి కిందకు చూశాడు మోషే, అది కర్ర కాదండి, పాము. మోషే వామ్మో అని పరిగెత్తలా, ఎందుకంటే మోషే అడవిలో బాగా పాములను చూశాడు. 2వది తన చేతుల కర్రే పామైంది, తోకబట్టుకో అన్నాడు. ఏమండి సాహసించాలి కదా,
తొక్క పట్టుకోవాలంటే గబక్కని పట్టుకుంటాం పావుని. ఆయన మోషన్ ధైర్యపరిచాడు దేవుడు, పట్టుకున్నాడు తోక, కర్ర అయిపోయింది మళ్ళీ. అదే ఈ అద్భుతం. నిశ్చయం రొమ్మను ఆనించుకో, ఆనించుకున్నాడు. తీ అన్నాడు కుష్టి వ్యాధి చేతికి, మళ్ళీ పెట్టుకో రొమ్మున, మళ్ళీ బాగైపోయింది. ఇది పో, కర్రతో నువ్వు ఐగుప్తుకెళ్ళు, నా ప్రజలను విడిపించు. అద్భుతాలు చేసే కర్ర. ఇస్రాయేలీలు 10వ అద్భుతం, ప్రథమ కుమారులు చనిపోయాక బయటకు వచ్చారు, కర్ర మాత్రం చేతిలో ఉంది. ఇస్రాయేలు 6 లక్షల కాలుబొమ్మ పురుషులు, స్త్రీలు పిల్లలు 20 లక్షల పైన ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఒక్కసారి ఎవరో వెనక తిరిగి చూశారండి, వెనక తిరగకూడదు. కర్ర పట్టుకున్నాడు మోషే, వెనక తిరిగి చూశారు. పరో సైన్యం పరిగెత్తుకుంటే రథాలు వస్తున్నాయి. అమ్మ మోషే, మమ్మల్ని అడవిలో చంపడానికి తెచ్చావా అంటున్నారు. అక్కడేమో అయ్యా మేము బానిసత్వం కొరడా దెబ్బలు తినలేకపోతున్నామని అప్పుడు ఏడ్చారు. ఇప్పుడు మమ్మల్ని అడవిలో సమాధులు లేవు, ఇక్కడ పారేయటానికి తెచ్చావా అంటున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ కర్రను చూపించు అన్నాడు. అద్భుతాలు చేయు కర్ర. చూపించగానే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. గాలి వచ్చంట, తడి కూడా అరిపేసిందంటండి. ఎంత గొప్ప దేవుడండి. ఇస్రాయిలు అందరూ దాంట్లో నడిచారు, అందరు నడిచిపోయారు. యాజకులు మరి యెహోషువా హయాంలో యోర్దాన్ని దాటాల్సి వచ్చింది. బలిపీఠం వారు మందసపు పెట్టి ఎత్తుకున్నారు, వారి కాళ్ళు యోర్దాని నదిలో పెట్టగానే నీళ్ళు అయిపోయినాయి, ఏడు ఏడు అయిపోయినాయి. నడిచెళ్ళారు. ప్రిమేన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన కార్యాలు ఎంతో అద్భుతములు. ఆయన నీ చేతిలో ఉన్న దాని ద్వారా అద్భుతాలు చేయగలడు. నువ్వు చేపెట్టి ప్రార్థన చేసినా చేయబోయిన విశ్వాసంతో ప్రార్థన చేస్తే నిన్ను స్వస్థపరుస్తాడు, రోగుల్ని స్వస్థపరుస్తాడు. పరిచేది ఏసయ్య, శుద్ధి చేసేది ఏసయ్య రక్తం, నీవు నేను కాదు. చాలామంది అంటారు పావుని జేమ్స్ గారు ప్రార్థన చేస్తే నేను బాగుపడ్డానని. నేను చెప్తాను, ఇప్పుడు నా గురించి చెప్పొద్దు. మిమ్మల్ని బాగు చేసింది ఏసయ్య, నేను కాదు. నేను కాదు, ఘనత యేసు ప్రభుకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు ఆయన యోర్దాను నది దాటి ఆ దుప్పటి చేత పట్టుకొని ఎలీషా వచ్చాడు. ఆ కింద పడిన ఆ దుప్పటిని ఆయన తీసుకొని రాగానే ఏలియా యొక్క దేవుని, దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. అనగానే ఇక్కడ ఉన్నాను అని యోర్దాన్ నదిని ఆయన 2 పాయలు చేశాడు. శిష్యులంతా వచ్చారు, యోర్దాన్ని దాటాడు. అవతరుడిన అప్పటికే శిష్యుల బృందం ఉంది, ఏలియా గారికి బైబిల్ కాలేజ్ ఉంది. వచ్చి అందరు శాస్త్రాంగ నమస్కారం చేశారు. ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద ఉందని గుర్తించారు వారు. అద్దెండికి కావాల్సింది. మనం సేవ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటే ఏదో చేతనాడు చేస్తున్నాం కాదు. దేవుని ఆత్మ మన మీద ఉందా లేదా? దేవుని ఆత్మ మన మీద ఉంటేనే మనం ఏదైనా వాక్యం చెప్పగలం, ప్రార్థన చేయగలం, అద్భుతాలు జరిగిస్తాడు ప్రభు. దేవుని ఆత్మ మన మీద ఉందా లేదని ప్రజలు గుర్తించాలి. అలా మనం జీవించాలి, అలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మన ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరచుకుంటాడు, తన నామాన్ని మహిమపరచుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు శిష్యులు సువార్త ప్రకటిస్తండి. అందరూ అన్నారు వీళ్ళు ఏస్తూ ఉన్నారు, వీళ్ళు ఏస్తూ ఉన్నారు కాబట్టి అద్భుతాలు జరుగుతున్నాయి, కాబట్టి ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఏస్తూ ఉన్నారు, భూలోకాన్ని తల్లకిందులు చేయవారు మన మధ్యలో ఉన్నారు అని రాజులు గ్రహించారు, ప్రధాన యాజకులు గ్రహించారు. దేవుని ఆత్మనిలో ఉండాలి. ఎలీషాలో ఆత్మ ఉందని ప్రవక్తల శిష్యులు గమనించారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దేవుని ఆత్మ నీ దగ్గరకు వస్తుంది, నిన్ను బాగు చేస్తే. నువ్వు భయపడాల్సిన పని లేదు, నిన్ను బాగు చేస్తే. నీ అప్పులన్నీ దేవుని ఆత్మ ఆయన కృపలో తీర్చే మార్గం చూపిస్తాడు. చాలామంది చిటి మాటికి అప్పులు చేస్తాడు, అది మంచి పద్ధతి కాదు. అత్యవసరమైనప్పుడు చేసినా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, అది తీర్చుకునే మార్గం ప్రభు ఇస్తాడు. నీ వ్యాపారంలో ఆశీర్వదిస్తాడు, నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు, నీ చేతి పనులు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆత్మ నీలో ఉండాలి,
దేవుని ఆత్మ అంటే దేవుని వాక్యం, వాక్యమే ఆత్మ, ఆత్మే వాక్యం. వాక్యం నీ హృదయంలో ఉండాలి. దేవుడు నిన్ను నిండుగా మిండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సర్వసత్యమైన మా టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మరి టీవీ పరిచయం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడు ఒక ఉత్తరం రాయబో తప్పక ఉత్తరం రాయండి. ఎప్పుడు మీరు ఈ పరిచయం కొరకు ప్రార్థించకపోతే ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఎప్పుడు ఇచ్చిన కానుగోడు పంపితే ప్రేరేపిస్తే తప్పక మనపండి. టీవీ పరిచయకు మీ చేయూతనివ్వండి, ఆదుకోండి. విశ్వాసం చేసే పరిచయనే దేవుడు దీవించినట్లు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని నిండుగా మిండుగా దీవించునుగా. సత్యం 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 సర్వ సత్యం నీవే, సర్వజనులకు నీవే కావాలి ప్రతినిత్యం. సత్యం 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 సర్వ సత్యం నీవే, సర్వజనులకు నీవే కావాలి ప్రతినిత్యం. సత్యం మార్గం జీవం నీవై ఉన్నావుగా, సత్యం మార్గం జీవం నీవై ఉన్నావుగా. నిరాశ బ్రతుకులకు నీవే వెలుగుగా, నిరాశ బ్రతుకులకు నీవే వెలుగుగా. సత్యం 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 సర్వ సత్యం నీవే, సర్వజనులకు నీవే కావాలి ప్రతినిత్యం. మీరు ఆత్మీయంగా ఎదగాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమము ఎంతో వ్యయ ప్రయాసాలతో కొనసాగుచున్నది. మీరు ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదములు పొందండి. మీ ప్రార్థన అవసరతలు, మీ సమస్యలు మాకు వ్రాయండి. మా అడ్రస్ రెవరెండ్ ఎన్ పావనీ జేమ్స్, ఇమానియల్ ప్రేయర్ టవర్, లక్ష్మీనారాయణపురం మెడికల్ క్లబ్ దగ్గర, గుంటూరు 4. మీరు టీవీ కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే ఈ క్రింది నంబర్లను సంప్రదించండి. మా ఫోన్ నంబర్లు 7396050588 మరియు 0903527528 మరియు 9290603332.